హాయ్ గైస్, నన్ను కొంతమంది అమ్మాయిలు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. అదేంటంటే, వాళ్ళు సోషల్ మీడియా అట్రాక్ట్ అయిపోయి వాళ్ళ బాధ్యతలు అనేవి మర్చిపోవడం. సో ఆ విషయం గురించి ఇప్పుడు చెప్పడానికి వచ్చాను. మీకు ప్రతి ఒక్కళ్ళు చాలా వరకు సిటీలో చదువుకునే వాళ్ళు కానీ, బయట కాలేజీలో చదువుకునే వాళ్ళు కానీ, హాస్టల్లో ఉండి చదువుకునే వాళ్ళు కానీ వాళ్ళ బాధ్యతలు మర్చిపోయి కొన్ని విషయాలకి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అదేంటంటే, ముఖ్యంగా సోషల్ మీడియా, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి పర్సన్స్. సో వీళ్ళు ఎంతో సిన్సియర్గా ఊళ్ళల్లో నుంచి మంచిగా చదువుకొని ఇంటర్మీడియట్ వరకు చదువుకొని ఇంజనీరింగ్ రావడము, లేదంటే ఇంటర్ వరకు చదువుకొని డిగ్రీకి రావడము, ఈ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్న పొజిషన్ నుండి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఫ్రీ బర్డ్స్ అయిపోయి కొంచెం ఫ్రీనెస్ వచ్చేసరికి ఫ్రెండ్స్తో బయట తిరగడం, కాలక్షేపం చేయడము, అండ్ సినిమాలకి, పార్టీలకి, హోటల్స్కి వెళ్ళడం, సో ఫ్రెండ్స్ తినిపించడం, ఆ తర్వాత ఎవరో ఒకరు వాళ్ళ గ్రూప్లోనో వాళ్ళ ఫ్రెండ్స్లోనో క్లాస్మేట్స్లోనో ఎవరో ఒకరు వాళ్ళకి ప్రపోజ్ చేయడం, ఆ తర్వాత వీళ్ళు బాధ్యతలు మర్చిపోయి హోటల్స్కి వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేసి బయట పార్కులకి వెళ్ళి సినిమాలకి షికార్కి వెళ్ళి బాగా టైం వేస్ట్ చేసుకుని కొన్ని సంవత్సరాలు వేస్ట్ చేసుకుంటున్నారు. ఆ సంవత్సరాలు వేస్ట్ చేసుకున్న తర్వాత ఎదుటి వ్యక్తి నుంచి వీళ్ళకి ఏమి హాని జరగబోతుందా, లేదంటే వాళ్ళు ఏమి ఆశించి వీళ్ళ దగ్గరికి వచ్చారా, లేదంటే వాళ్ళు ప్లే బాయ్సా లేకపోతే కరెక్ట్ మంచి వాళ్ళ తెలియక ముందు అట్రాక్ట్ అయిపోతారు. అట్రాక్ట్ అయిపోయి ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి కొన్ని రోజులకి మినిమం అట్లీస్ట్ 3 to 6 months అయితే పడుతుంది ఒక్కొక్కరి క్యారెక్టర్ తెలియడానికి. సో అందులోంచి బయటికి రావడానికి వీళ్ళకి చాలా ఎక్కువ టైం పడుతుంది. అప్పుడు తెలిసినప్పుడు ఎదుటి వ్యక్తి గురించి వీళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారంటే, ఆ డిప్రెషన్కి లోన్ అయిపోయి చాలా అంటే చాలా కొంతమంది సూసైడ్ చేసుకోవడం, కొంతమంది స్టడీ ఆగిపోవడం, లేదంటే ఫెయిల్ అవ్వడం, సో సతమతం అవ్వడం, లేదంటే కొంతమంది మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అండ్ లాస్ ఆఫ్ పర్సంటేజ్, లాస్ ఆఫ్ లైఫ్ టైం, మంచి మంచి జాబ్స్ రాకపోవడం, అండ్ ఆ తర్వాత ఏమైనా తల నుంచి పేరెంట్స్ చెప్పినట్టు వినడమో, లేదంటే ఫ్రెండ్స్ చెప్పినట్టు వినడమో, ఇట్లాంటివన్నీ చేసి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. సో గర్ల్స్, ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు ఒక స్టేజ్ నుంచి ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాతావరణానికి ఫస్ట్ అలవాటు పడడం నేర్చుకోండి. అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల్ని గమనించండి. అది ఎలా ఉంటాయి, మీరు సపోజ్ ఇంకోళ్ళకి ఐఫోన్ ఉందంటే మనకి ఐఫోన్ కావాలని బిహేవ్ చేయదు, ఇంకోళ్ళకి మంచి పెద్ద పెద్ద డ్రెస్సులు ఉన్నాయంటే మనం చేయాలని బిహేవ్ చేయదు, అందరూ స్ట్రీట్ షాపింగ్ బాగా చేస్తుంటారని మీరు కూడా చేయొద్దు. అండ్ ఇంకోటి, అందరికి సినిమాలు షికార్లకి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు తీసుకెళ్తున్నారు అని అంటే మీరు కూడా ఎవరినో పెడితే వాళ్ళని అట్లా చేసుకోకండి. మీ మంచి వాల్యుబుల్ టైంని మీరు పాటు చేసుకోకండి. మీకు ఉన్నది రూమా, హాస్టలా, మీ కాలేజా అనేది మాత్రం గమనిస్తూ ఉండండి. ఎందుకంటే మీరు వచ్చిన చదువుతున్న ఫస్ట్ 2 ఇయర్స్, మీ న్యూ ప్లేస్కి వచ్చి 1 or 2 ఇయర్స్ మీరు ఒక స్టేజ్ ఒక కంట్రోల్లో ఉండకపోతే తర్వాత కంట్రోల్, లైఫ్ మొత్తం కంట్రోల్ తగ్గిపోతుంది. సో ఇట్లాంటి వాటికి అట్రాక్ట్ కాకుండా మీకున్న కొన్ని గోల్స్ ఉంటాయి కదా, మీరు 10th క్లాస్ చదివి ఇంటర్ ఆరో డిప్లొమా చదివి మీరు ఒక స్టేజ్కి వచ్చి ఇంజనీర్ అయ్యో, లేకపోతే డిగ్రీ చేసో, లేదంటే పీజీ చేసో అక్కడికి వచ్చి కొన్ని సాధించాలని ఉంటాయి కదా, వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే మీకు ఒక పొజిషన్ ఉన్నప్పుడు ఆ పొజిషన్లో మీరు ఏం చేసినా కానీ వర్కౌట్ అవుతుంది. ఒక పొజిషన్ లేనప్పుడు మీరు వీటికి అట్రాక్ట్ అయినట్లయితే తర్వాత ఎవరు కూడా మిమ్మల్ని అంత సహించరు, తర్వాత బాధపడాల్సింది మీరే. ఒకవేళ మీరు ఇట్లాంటి వాటిలో ఇరుక్కొని త్వరగా కోలుకొని మళ్ళీ మీ లైఫ్ గోల్ ఏంటో మీరు ఆలోచించుకొని వాటి గురించి మళ్ళీ కష్టపడుతూ ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళే ఉంటారు, తప్ప మిమ్మల్ని హేట్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ముఖ్యంగా అమ్మాయిలు ఈ మధ్య సోషల్ మీడియాకి బాగా అడిక్ట్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ టిక్టాక్లు, వీడియోలు, లేదంటే లైక్ యాప్స్, మ్యూజికల్ అలే యాప్స్, ఇట్లాంటి వాటిలో విపరీతంగా డ్యాన్స్ వేయడం అండ్ దాంట్లో డైలాగ్ చెప్పడం, యాక్టింగ్ చేసి చూపించడం జరుగుతుంది. సో ఇది ఒక ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది, కానీ జనరల్ పబ్లిక్కి అంత కరెక్ట్గా ఉండదు. అసలు మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ప్రతి ఒక్క అమ్మాయికి విపరీతమైన ఫాలోవర్స్ ఉంటారు, విపరీతమైన లైక్స్ ఉంటాయి. ఎందుకుంటాయి? అదే అబ్బాయికి ఎందుకు ఉండవు? ఆలోచించారా? బికాజ్ ఆఫ్ యువర్ బాడీ. సో మీరు డ్యాన్స్ చేస్తున్నప్పుడు, మీరు చెప్తున్నప్పుడు, లేదంటే మీరు డైలాగ్స్ చెప్తున్నప్పుడు కానీ, చిన్న చిన్న యాక్షన్ చేస్తున్నప్పుడు కానీ, అండ్ దాంట్లో ఒక రొమాంటిక్ ఫీలింగ్ అనేది ఉంటుంది అబ్బాయిలకి. సో సహజంగా అట్లాంటి ఫీలింగ్స్ ఉండడం వల్ల అమ్మాయిలు బాగా పాపులర్ అవుతారు, కానీ అబ్బాయిలు అయితే పాపులర్ కారు. సో అబ్బాయిలు విపరీతంగా అమ్మాయిలే వీడియోలు ఎక్కువ చూస్తూ ఉంటారు. కావాలంటే మీ ఫ్రెండ్స్, మీ క్లాస్మేట్స్ని అబ్జర్వ్ చేయండి. సో ఈ సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయి ఎవడో అన్నోన్ పర్సన్ కామెంట్ పెడితే, సీరియస్గా పెడితేనే వాళ్ళకి రియాక్ట్ అవుతారు, మంచిగా పెడితే వాళ్ళకి రియాక్ట్ అవుతారు, ఒకటే రెగ్యులర్గా పెడుతూ ఉంటే వాళ్ళకి రియాక్ట్ అవుతారు. సో సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేసుకుంటూ, సోషల్ మీడియాలో దొరికిన ఎదవాళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా మీ టైం వేస్ట్ చేసుకుంటూ ఒక మంచి వాల్యుబుల్ లైఫ్ని పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది చూస్తూనే ఉన్నాము. ఈ మధ్య రీసెంట్గా నేను ఒక ఇంటర్వ్యూ చూశాను, మన హైదరాబాద్ పోలీస్ ఒక ఆమె
మంచి పొజిషన్లో ఉన్నామని చెప్పింది. అంత ఎంత ఘోరంగా చెప్పిందంటే, ఈ న్యూడ్ చాటింగ్ అనేది విపరీతమైన క్రేజ్ ఉంది టీనేజర్స్లో. అందులో ముఖ్యంగా అమ్మాయిలలో అమ్మాయిలని రిక్వెస్ట్ చేస్తుంటారు వాళ్ళ పార్ట్నర్, వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ఇట్లాంటి వాళ్ళు. సో వీళ్ళు కూడా రెచ్చిపోయి విపరీతంగా చేసేసి న్యూడ్ చాట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అది ఒక కామన్ ట్రెండ్ అయిపోయింది. అట్లాంటి వాటిలో మీరు ఊపిలో పడకండి, ఎందుకంటే ఆ వీడియోస్ ఎక్కడికైనా పోవచ్చు, ఎలాంటి అయినా పోవచ్చు. సో నేను సహజంగా రీసెంట్గా ఒక వీడియో చేశాను, కాల్ గర్ల్స్ ఇన్ కాలేజెస్ అని. అందులో కొన్ని టిప్స్ చెప్పాను, మీరు ఇట్లాంటి ఏమైనా మీ బాయ్ ఫ్రెండ్లో తేడా కనిపించినట్లయితే కొన్ని సైట్స్ ఎతికియండి, ఆ ఎతికి అందులో కానీ మీ వీడియోలు ఉన్నాయేమో చూసుకోమని నేను చెప్పాను. సో అట్లనే ఇట్లాంటివన్నీ వ్యతిరేకంగా మీరు ఉండండి. సో ఎవరు రియల్గా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళైతే ఇట్లాంటి ఏమి ఆశించరు మీ దగ్గర నుంచి. కాబట్టి అట్లాంటివి చేయకుండా ఉంటేనే మీకు చాలా మంచిది. సో మీరు ఎంతమంది వెళ్ళం చుట్టూ ఈగలు తిరిగినా మీరు స్ట్రాండ్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా తిరిగే వాళ్ళు, టైం పాస్ చేసేవాళ్ళు తిరిగి తిరిగి ఆ ఇంకా పడదు అని వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు. బట్ సిన్సియర్గా ఒకళ్ళు ఇద్దరు ట్రై చేస్తారు, ఆ ఒకళ్ళిద్దరిలో కూడా ఎక్కువ కాలం ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు ఇష్టపడితే మంచిది. బికాజ్ అమ్మాయిలు మీరు ఎలా ఉన్నా కానీ ఎవరో ఒకళ్ళు మీ దగ్గరికి వస్తారు. సో వచ్చిన వాళ్ళు మీరు యాక్సెప్ట్ చేయడం లేదో అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ముఖ్యంగా మీరు ఈ లవ్ ఇవ్వని పోకుండా మీరు ఒక పొజిషన్ తెచ్చుకోండి. ఆ పొజిషన్ తెచ్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీ లైఫ్ అనేది సెట్ అయిపోతుంది. సో గర్ల్స్, మీరు బయట నుంచి వచ్చినట్లయితే హైదరాబాద్లో మీరు వచ్చిన తర్వాత ఏ విధంగా మీ దృష్టి చూస్తుందో హైదరాబాద్ని, ఆ విధంగానే మీకు కనపడతారు. సపోజ్ మీరు హైదరాబాద్కి వచ్చి ఇక్కడంతా బేవర్స్లే, ఇక్కడంతా ఇట్లానే టైం పాస్ చేసేవాళ్ళు, ఈ లైఫ్ అంతా ఇట్లా ఉంటుంది అంటే మీకు అలానే అవుతుంది, అలానే మీ ఎదురయ్యే వాళ్ళు కూడా అలానే ఎదురవుతారు. సపోజ్ మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఇంతమందిలో ఇంతమంది చెడ్డవాళ్ళు, బట్ ఇంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, ఇంత చదువుకోవచ్చు, ఇంత గెయిన్ చేయొచ్చు, ఇంత పైకి వెళ్ళిపోవచ్చు, మనం ఇంత సాధించవచ్చు అనుకుంటే ఖచ్చితంగా మీకు ఎదురయ్యే వాళ్ళు, మీకున్న సిచ్యువేషన్స్, సరౌండింగ్స్ అన్నీ అలాగనే క్రియేట్ అవుతాయి. అంతే. సో మీరు వచ్చి ఇక్కడికి వచ్చి ఆలోచించుకున్నట్లయితే, అంటే నేను చెప్పే హైదరాబాద్ కాదు, మీరు ఏ సిటీకి వచ్చి చెప్పినా, ఏ సిటీకి వచ్చి చదువుకున్నా, ఎక్కడ కాలేజ్కి వెళ్ళినా, మీరు చూసే దృష్టి కోణంలో ఉంటుంది, మీరు చూసే చూపులో ఉంటుంది. కాబట్టి ఒక మంచి ఆలోచనతో రండి, మంచి గోల్తో రండి, మీ ఎడ్యుకేషన్ పూర్తి చేయండి, ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మీరు తిరిగి వెళ్ళండి, ఒక మంచి పొజిషన్లో జాయిన్ అవ్వండి. సో అది నేను చెప్పాలనుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.